వి తిరిగి స్వాగతం. టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు నల్లమల్లి సుబ్బరత్నమ్మకు తెలుగు మహిళలు ఘన నివాళులర్పించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు టి అరుణ, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, మహిళా కమిషన్ సభ్యురాలు టి రమాదేవి, కామరాజుగడ్డ కుసుమకుమారి, తమ్మినేని మాధవి, చిరుతోటి నరసమ్మ, అనీలకుమారి, సుబ్బరత్నం, కొల్లిపల్లి సురేష్, పప్పు శ్రీను, బండారు సుబ్బారావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా మధ్య లేకుండా పోవడం, మాకు పెద్ద మనిషిగా మాకు సలహాలు సంప్రదించి ఇచ్చేటువంటి మాకు దూరం అయిపోవడం మాకు చాలా బాధాకరం. మా కుటుంబ సభ్యులు మేము కోరికలు చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే 1983 పార్టీ ఆవిర్భావం నుండి ఆ రోజుల్లో మహిళలు ఎవరు రాకపోయినా కూడా వైశ్య కుటుంబంలో నుంచి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళంతా ఎక్కువగా ఉన్నారు. ఆ రోజుల్లోనే అన్నగారి మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఒక వయస్సు కుటుంబం నుంచి మహిళ వచ్చి పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి ఆమెకి మేము ఎప్పుడు కూడా గుర్తు మనసులో గుర్తు పెట్టుకుంటూ ఆమె ఆశయాలను అభిరుచులను నెరవేరుస్తామని చెప్పుకుంటున్నాను. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ జేఎఫ్ నాయకులు కలెక్టర్ వినయ్ చంద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలని కోరారు. గత సంవత్సరం ఫీజు రాయితీలు కల్పించాలని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాయితీలు కల్పించాలని కోరారు. జర్నలిస్టులు చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ డీఈఓతో మాట్లాడి 1-2 రోజులలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ నాయకులు హెచ్ఎంటీవీ శౌరి, జెమినీ టీవీ కళ్యాణ్, మహాటీవీ రాము, నెంబర్ 1 శ్యామ్, వసంత్, పీటర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య, పిల్లల్ని బడిలో చేర్పించాలంటే చదువుకయ్యే ఫీజును కట్టలేక చాలామంది జర్నలిస్టులు స్కూళ్ళలో జాయిన్ చేయించాలన్నా వద్దా, జాయిన్ చేపిస్తే ఆ స్కూల్లో ఫీజులు కట్టగలమా లేదా అని చెప్పేసి చాలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జర్నలిస్టుల పక్కన నిలబడి జర్నలిస్టుల తరఫున పోరాటానికి ఏపీజేఎఫ్ జిల్లా ప్రకాశం జిల్లా కార్యవర్గం, ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులు పనిచేయడానికి ముందుకొస్తున్నారు. అందుకనే ఈ రోజున ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులందరికీ, ఎక్విటేటెడ్ జర్నలిస్టులందరికీ స్కూల్ ఫీజుల్లో 50% రాయితీ ఇవ్వాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయనకు ఉన్న సమస్యలను వివరించడం జరిగింది, ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి డీఈఓ గారిని పిలిపించి ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఎల్లుండి ఒక 2-3 రోజుల్లో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి అన్ని స్కూళ్లలో, ప్రైవేటు స్కూళ్లలో, కార్పొరేట్ స్కూళ్లలో, అన్ని స్కూళ్లలో ఫీజును 50% తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్లో పిల్లల్ని జర్నలిస్టులు జాయిన్ చేయించుకుని వాళ్ళ పిల్లలకి చదువుకునే విధంగా కృషి చేయడానికి ప్రకాశం జిల్లా యూనిట్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నాం. జిల్లాలో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ లో పేస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ స్థానంలో నిలిచింది. 2013 నుంచి వరుసగా 5వ సారి 100% అడ్మిషన్లతో అరుదైన రికార్డును అధిగమించింది. ఈ సందర్భంగా భాగ్యనగర్లోని పేస్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థులకు తాము అందిస్తున్న నాణ్యమైన విద్య కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలకు ఆకర్షితులై విద్యార్థులు తమ కళాశాలలో చేరుతున్నట్లు తెలిపారు. కళాశాలలో కన్వీనర్ కోటాలో మొత్తం 496 సీట్లు ఉండగా అన్ని నిండాయని తెలిపారు. కళాశాలలో ఈ ఏడాది ఇప్పటి వరకు 495 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు శ్రీధర్ తెలియజేశారు. విలేకరుల సమావేశంలో శ్రీధర్తో పాటు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసన్, ప్లానింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ సుకుమార్ పాల్గొన్నారు. కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సక్సెస్ఫుల్ అవుతాము. రోజు మీకు కావాల్సిన మెయిన్ ఫాస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న ఫ్యాకల్టీస్ అలాగే చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, అలాగే మీ ఇచ్చే ల్యాబ్స్ ఎక్స్పెరిమెంట్స్.
ప్రకాశం జిల్లా వడ్డర యువజన సదస్సును నగరంలో నిర్వహించారు. అఖిల భారత వడ్డర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు అధ్యక్షత వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు వల్లపు నాగేశ్వరరావు, యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవళ్ల వెంకట్, ఈశ్వర్రావు, రవికుమార్, తన్నీరు సుబ్బారావు, పవన్తో పాటు జిల్లాలోని వడ్డర సోదరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు వడ్డరలను ఎస్టీలలో చేరుస్తామని మేనిఫెస్టోలో ప్రవేశపెట్టి నేడు వడ్డరల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన చెందారు. సంచార జాతులైన వడ్డరలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వడ్డర సోదరులను అభివృద్ధిపరిచి రాజకీయంగా ఎదిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. మా వడ్డరలో ముందుకు పోవడానికి ఒక శుభదినంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజున యువకులు ముందుకొచ్చి మా ప్రకాశం జిల్లాలో యువజన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వెంకట గారికి, అదేవిధంగా అఖిల భారత వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నాగేశ్వరరావు గారికి మేము మా ప్రకాశం జిల్లా నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కమిటీలు ఈరోజు యువజన సంఘం కమిటీ లేచిన తర్వాత యువకుల్ని మా ప్రకాశం జిల్లాలో జాతికి లోపల తీసుకెళ్ళి జాతి అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి పథకాలు అయితే ఏమేమి ఉన్నాయో అన్నిటినీ ప్రతి ఒక్క కుటుంబానికి చేరే విధంగా ఈ యువజన సంఘాన్ని ప్రతి ఇంటికి చేరే విధంగా మేము తయారు చేసి తెలుసుకున్నాం. ఎక్కడైతే మేము క్వారీ పనులు చేసుకుంటున్నామో క్వారీ హక్కులు వడ్డర్లకు ఇవ్వాలని చెప్పేసి, క్వారీ జీవులు వడ్డర్లకు ఇవ్వాలని చెప్పేసి, వడ్డర్లకి ప్రమాదం జరగకుండా వడ్డర్లకి ఏమైతే ఉన్న పనిముట్లు ఉన్నాయో ఆ పనిముట్లు కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి, వడ్డర్లకు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయించాలని చెప్పి, వడ్డర్లకి ఈఎండి లేకుండా పంచాయతీరాజు మున్సిపాలిటీ ఆర్ఎండ్బి వర్కుల్లో 5 కోట్ల రూపాయల వరకు ఈఎండి లేకుండా వర్కులు ఇవ్వాలని చెప్పేసి, వడ్డర్లకి విద్యా ఉద్యోగంలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కూడా మేము వడ్డర్ల తరఫున మేము కోరుకుంటున్నాము. ప్రకాశం జిల్లా యువజన కమిటీ నియమానికి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన నాకు ఇక్కడ ప్రకాశం జిల్లా వడ్డర సోదరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు వాళ్ళకి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో 13 జిల్లాల కమిటీలు కూడా నియమకం జరుగుతున్నాయి. ఆ కమిటీలు నియమకం జరిగాక ఇప్పటి వరకు మా పెద్దలు ఏ ప్రభుత్వంతో అయినా కానీ గాంధీ మార్గం పోరాడారు. ఇక నుంచి మా యువకులు, మా వడ్డర యువకులు ఇక సైనికుల్లా తయారవుతున్నాము. దయచేసి ఈలోపే మా గవర్నమెంట్ గుర్తించి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటే ఒక లెక్క, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా సరే మా హక్కులు మేము సాధించుకుంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నగరానికి చెందిన ధూళిపూడి ప్రసాద్ నాయుడు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంయుక్త కార్యదర్శిగా ప్రసాద్ నాయుడుని నియమించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ నాయుడు క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీలు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవీ బాధ్యతలు అప్పచెప్పిన అధ్యక్షుడు వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ బీ ఛానల్.